हाय फ्रेंड्स, वेलकम टू आईक्यू अकाडमी ऑनलाइन क्लासेस। ई रोज मनम एंटंटे मन वोकैबुलरी सीरीज लो फिफ्थ पार्ट अनेदि चूडबोतुन्नाम। ऑलरेडी ई सीरीज लो एंटंटे फोर पार्ट्स अनेवि अपलोड अयिपोयायि। ओकवेळ आ फोर पार्ट्स नि गनुक लेदा आ फोर वीडियोस नि गनुक मीरु चूडकपोते लिंक अनेदि डिस्क्रिप्शन लो वेसाम, राइट? मीरु अवि चूडोच्चु, राइट? ई रोज मन फर्स्ट वर्ड एंटी अंटे अलिमनी। अलिमनी अलिमनी की अर्थम एंटी अंटे मनी पेड टू अ फार्मर वाइफ और हस्बैंड, राइट? अलिमनी की एग्जैक्ट मीनिंग एंटी अंटे मनी पेड टू अ फार्मर वाइफ और हस्बैंड, राइट? मनमु ई अलिमनी अने वर्ड लेदा ई वर्ड नि एला गुर्तु पेट्टुकुंटुन्नाम अंटे, राइट? मनम आ वर्ड लो नुंचि ओक मनकु गुर्तोच्चेलागा वर्ड्स नि एक्सट्राक्ट चेस्तुन्नाम। मनकु गुर्तोच्चेलागा सिंपल वर्ड्स नि एक्सट्राक्ट चेस्तुन्नाम। आ सिंपल वर्ड्स एंटो चूडंडि ओकसारि, राइट? अलिमनी अलिमनी నుంచి నేను ఏం చేస్తానంటే ఆలి ఏఎల్ఐ ఆలి అనేది బయటికి తీస్తాను। దాని తర్వాత మనీ మనీ అనేది కూడా ఒక వర్డ్, రైట్? ఇక్కడ అలిమనీ నుంచి నేను ఏం చేశాను, రెండు వర్డ్స్ అనేవి బయటికి తీశాను। ఫస్ట్ వర్డ్ ఏంటి? ఆలి। దాని తర్వాత సెకండ్ వర్డ్ ఏంటి? మనీ। మనీ, రైట్? ఇప్పుడు చూడండి, ఆలి ఏఎల్ఐ ఆలి అలీని నేను ఏంటంటే అలీ కాకుండా ఆలి ఏంటి ఆలి ఆలి అంటే ఏంటి మన తెలుగు భాషలో ఆలి అంటే వైఫ్ ఆలి అంటే వైఫ్ రైట్ మనమేంటంటే ఆలికి ఇప్పుడు ఆలి మనీ రెండు వర్డ్స్ ని కంబైన్ చేయండి, రైట్? ఆలికి ఇచ్చే మనీని ఏమంటామంటే అలిమనీ। అర్థమైందా? ఆలికి ఇచ్చే మనీని ఏమంటామంటే అలిమనీ, రైట్? ఏంటి దానికి ఎగ్జాక్ట్ గా మీనింగ్ ఏంటి? మనీ గివెన్ టు అ ఫార్మర్ వైఫ్, రైట్? మనీ గివెన్ టు అ ఫార్మర్ వైఫ్ దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ మై మనీ ఈజ్ గాన్ ఇన్ పేయింగ్ అలిమనీ। All my money is gone in paying alimony. మన సెకండ్ వర్డ్ ఏంటి అంటే మన సెకండ్ వర్డ్ డాంటెడ్ కి ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటి అంటే టు డిసప్పాయింటెడ్ ఆర్ టు బి డిస్కరేజ్ ఏంటి టు డిసప్పాయింట్ ఆర్ టు బి డిస్కరేజ్ రైట్ మనం ఏం చేస్తున్నాం ప్రతి వర్డ్లోంచి సింపుల్ వర్డ్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కదా రైట్ ఇక్కడ డాంటెడ్లోంచి కూడా టూ వర్డ్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే ఫస్ట్ వర్డ్ చూస్తే డౌన్లో నుంచి డౌన్ అనేది వస్తుంది దాని తర్వాత లాస్ట్ త్రీ వర్డ్ లెటర్స్ ఏంటి టెడ్ అనేది బయటికి వస్తే ఏమొస్తుంది టెడ్ చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటి టెడ్డీ అంటే ఏంటి టెడ్డీ బేర్ అంటే ఈ రెండు కంబైన్ చేస్తే డౌన్ టెడ్డీ బేర్ నేనేంటంటే ఈ రెండింటిని షఫుల్ చేస్తాను రైట్ టెడ్డీ బేర్ డౌన్ అంటే టెడ్డీ బేర్ ఏం చేస్తుంది డౌన్కి చూస్తుంది ఓకేనా టెడ్డీ బేర్ అనేది డౌన్కి చూస్తుంది అంటే టెడ్డీ బేర్ ఎలా ఉంది డిసప్పాయింటెడ్గా ఉంది ఎలా ఉంది టెడ్డీ బేర్ డిసప్పాయింటెడ్గా ఉంది మనం ఎలా చెప్పొచ్చు డాంటెడ్ నుంచి డౌన్ టెడ్ దాని తర్వాత టెడ్డీ బేర్ అనేది కిందికి చూస్తుంది లేదా డిసప్పాయింట్మెంట్లో కిందికి చూస్తుంది రైట్ దాని తర్వాత దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే రైట్ ఐ నో యూ విల్ రికవర్ సూన్ డోంట్ బీ డాంటెడ్ మన నెక్స్ట్ వర్డ్ ఏంటి అంటే మెలంకలీకి మీనింగ్ ఏంటి అంటే మెలంకలీకి మీనింగ్ ఏంటి అంటే సాడ్నెస్ లేదా గ్లూమీ రైట్ ఇప్పుడు చూడండి మెలంకలీలోంచి నేను సింపుల్ వర్డ్స్ ఏవి ఎక్స్ట్రాక్ట్ చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెలన్ నుంచి మేలా ఎంఈఎల్ఏ మేలా దాని తర్వాత ఎన్ నుంచి ఎన్ మేలా దాని తర్వాత ఎన్ దాని తర్వాత కలీలోంచి హెచ్ఓఎల్వై అనేది తీసాను రైట్ ఏమేమి వర్డ్స్ తీసాను మేలా ఎన్ హోలీ రైట్ ఇక్కడ మేలా అంటే ఏంటి మేలా అంటే జాతర దాని తర్వాత హోలీ అంటే మన ఫెస్టివల్ హోలీ ఓకేనా దీని తర్వాత ఎన్కి మీరు ఏం చేస్తారంటే ఒక లెటర్ యాడ్ చేస్తారు ఏం యాడ్ చేస్తారంటే నో ఇప్పుడు ఏమైంది మేలా నో హోలీ అంటే మీకు మేలాకి వెళ్ళే అవకాశం లేదు ఇంకా హోలీ ఆడుకునే అవకాశం లేదు అప్పుడు మీరు ఎలా ఉంటారు సాడ్గా గ్లూమీగా ఉంటారు మన నెక్స్ట్ వర్డ్ పెప్పీకి అర్థం ఏంటి అంటే లైవ్లీ అండ్ హై స్పిరిటెడ్ రైట్ మనం ఏంటంటే ఈ పెప్పీలోంచి వర్డ్ రైట్ మనం ఈ పెప్పీ వర్డ్ని చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటి స్కూటీ పెప్ రైట్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి ఏంటంటే మీరు మీ సిస్టర్కి ఏంటంటే స్కూటీ అనేది గిఫ్ట్గా ఇస్తున్నారు అప్పుడు మీ సిస్టర్ ఎలా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా
అండ్ లైవ్లీగా ఫీల్ అవుతారు. అందుకే పెప్పీకి మీనింగ్ ఏంటి, లైవ్లీ అండ్ హ్యాపీ, లైవ్లీ అండ్ హ్యాపీ. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, రైట్, షీఈస్ ఆల్వేస్ పెప్పీ. షీఈస్ ఆల్వేస్ పెప్పీ అంటే ఏంటి, ఆమె ఎప్పుడు సంతోషంగాను ఇంకా ఆనందంగాను ఉంటుంది. మన నెక్స్ట్ వర్డ్ ఏంటి అంటే, మన నెక్స్ట్ వర్డ్ ఆక్రిమోనియస్. ఆక్రిమోనియస్, ఆక్రిమోనియస్కి మీనింగ్ ఏంటి అంటే యాంగ్రీ అండ్ బిట్టర్. యాంగ్రీ అండ్ బిట్టర్. బిట్టర్ అంటే ఏంటంటే బిట్టర్ ఇన్ రిలేషన్షిప్, రిలేషన్షిప్లో ఒక బిట్టర్నెస్ అనేది ఉంటుంది, రైట్. దీనికి మనం ఆక్రిమోనియస్లోంచి ఏం తీస్తామంటే, ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే, ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్రిమోనియస్లోంచి ఏ అనేది బయటకు తీస్తాం, రైట్. ఫస్ట్ ఏ అనేది బయటకు తీసాం, దాని తర్వాత ఏంటి అంటే సిఆర్ఐ. సిఆర్ఐని నేను ఏం రాస్తానంటే సిఆర్వై, క్రై. ఏ క్రై. దాని తర్వాత మోనియస్. మోనియస్ నుంచి ఏం చేస్తానంటే, మోనియస్ అనేది ఎలా ఉంది, మనీలాగా ఉంది. ఓకేనా? మోనియస్ అనేది ఎలా ఉంది, మనీలాగా ఉంది. ఏ క్రై మనీ. ఏం వర్డ్స్ వచ్చాయి, 3 వర్డ్స్ వచ్చాయి. ఏ క్రై మనీ, ఏ క్రై మనీ, రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఏ క్రై మనీ అనేది సెంటెన్స్ చదవడానికి బాగాలేదు. ఏం చేస్తానంటే ఏ క్రై ఫర్ మనీ. ఏం చేస్తాను నేను ఇక్కడ ఒక ఎక్స్ట్రా వర్డ్ అనేది యాడ్ చేశాను. ఏంటి, ఏ క్రై ఫర్ మనీ. మీరు ఒక సిచ్యువేషన్ అనేది ఇమాజిన్ చేయండి. ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం ఏడుస్తున్నారు, రైట్. వాళ్ళ మమ్మీ దగ్గర డబ్బులు ఇమ్మని ఏడుస్తూ ఉన్నారు, రైట్. వాళ్ళు అటువంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటారు, చాలా కోపంగాను ఇంకా వాళ్ళ బిహేవియర్ అనేది చాలా ర్యాష్గా ఉంటుంది. ఓకేనా? చాలా ర్యాష్గా ఉంటుంది. అంటే ఆక్రిమోనియస్కి మీనింగ్ ఏంటి, యాంగ్రీ అండ్ బిట్టర్. యాంగ్రీ అండ్ బిట్టర్.